బాగున్నాను నేను, మీరు బాగున్నారా, రండి అమ్మా కూర వండుతాను ఇప్పుడు చూపిస్తాను రండి. ఈ టమాటా పచ్చెనపప్పు కూర, టమాటా పచ్చెనపప్పుతో కూర అంటే దాన్ని చపాతీకి పనికి రావచ్చు, అన్ని అన్న పనికి వస్తుంది, అన్ని వాటికి పనికి వస్తుంది. మా శ్రీకాకుళంలో అది భలే ఉంటుంది అనమాట ఆ కూర. అతి ఒక పంట వస్తుంది కదా టమాటాలు పొల్లో ఉంటాయి, కాయలు భలే ఉంటాయి. అసలు ఎప్పుడు ఉట్టి టమాటా కూర కూడా వండుకుంటాం, అంత బాగుంటుంది. వండుతున్నాను రండి చూద్దాం. ఇదిగో అమ్మా కళాయి పెట్టాను, ఇగో ఇది చాయ్ మినప్పప్పు వేస్తున్నాను అమ్మా. ఇగో దాని ఆవాలు వేస్తున్నాను, ఆవాలు అమ్మా. ఇగో జీలకర్ర వేస్తున్నాను. ఇదిగో అమ్మా ఉల్లిపాయలు వేస్తున్నాను, పెద్ద ఉల్లిపాయలు. ఇదమ్మా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వాటికి టమాటాకి పచ్చిమిరపకాయలు బాగుంటాయి, చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలతో. అందుకు వేస్తాను. ఇదిగో అమ్మా ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఫస్ట్ వేసేలాగా ఉంటే మాడిపోతాయని వేయను, ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఇదమ్మా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం నూనె కొబ్బరి నూనె పొయ్యి మీద పెట్టుకొని, కరివేపాకు లేదు చిన్న మిర్చిలో వేసుకొని బాగా రసం వచ్చాక ఆ రసం కొబ్బరి నూనెలో వేసుకోండి. వేసుకొని అది ఆ నీళ్ళు ఈ కరివేపాకు నీళ్ళు ఇంకిపోయిన దాకా కొబ్బరి నూనె చిన్న మంట మీద మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత అది వడపోసుకొని ఒక సీసాలో పోసుకొని కలక రాసుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది, పెరుగుతుంది. కరివేపాకు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. కరివేపాకు మాత్రం పారేయవద్దు, తినండి. ఇది నా నేను మీకు అంటే మంచి అంటే ఇప్పుడు నేను శివకలుపుతాను కదమ్మ, నాకు మాటలు సరిగ్గా రావు కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి నన్ను అడగండి. కరివేపాకు పచ్చిదే మిర్చిలో చిన్న మిర్చిలో వేయండి, వేసేసి బాగా కడిగేసి చిన్న మిర్చిలో వేసి మిర్చి పట్టిస్తే ఒక గొట్ట తెల్లటి గొట్టలో అది వేసిస్తే బాగా పిండితే రసం వస్తుంది. ఆ రసము పొయ్యి మీద ఒక బా గిన్నె మంచి గిన్నె అంటే గట్టిగా మందంగా ఉన్న గిన్నె జలమశివుడితో పెట్టుకోవాలి. అందులోని ఈ నూనె పోసి, ఈ నూనె పోసిన తర్వాత ఈ కరివేపాకు రసం కూడా పోయండి. ఆ రెండు బాగా మరిగిన తర్వాత అప్పుడు మీరు చల్లారిన తర్వాత వడపోసుకుంటే, నీళ్ళు ఇంకిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత వడపోసుకుంటే మీ తలకు పెట్టుకుంటే తల నల్లగా ఉంటుంది, మీ జుత్తు పెరుగుతుంది. మీకు ఏమన్నా ఉండేలాగా ఉంటే మందార పువ్వులు కానీ ఉండేలాగా ఉంటే ఆ పువ్వులు కూడా ఆ నూనెలోనే వేయండి. అంటే ఎలాగనుకున్నాం, ఈ మిర్చిలో జాలర్లో వేసి తిప్పే ఆ నూనె అది పిండితేనే వస్తుంది కదా ఆ రసం వేయండి. వేసి మీ తలకు రాసుకుంటే చాలా బాగుంటుంది. మీరేం చేస్తున్నారంటే నేను నా మాట అర్థం కాదు, ఎందుకంటే మీరు శ్రీకాకుళం కదా అర్థం కాదు. మీకేమో ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో నాకు భయం, నేను చెప్పలేకపోతున్నాను. అది మీరు అర్థం చేసుకుంటారని నా మాట. ఇదమ్మా టమాటాలు వేస్తున్నాను చూడండి. టమాటాలు కూడా అలాగే చిన్న ముక్కలే కోసుకోవాలి. పుల్లటి టమాటాలు అమ్మ, ఎర్ర కాయలు చెట్ల కాయలు అనమాట. ఇది పుల్లటి కాయలు అనమాట, చాలా బాగుంటాయి. ఇది పెద్ద పెద్ద వాకిళ్ళు కదమ్మా, బాగా పొలాలు ఇవి ఉంటాయి కదా. మేము ఈ టమాటాలు మాత్రం పెద్దగా బయట కొనం, ఎప్పుడో ఏంటో కానీ కొనం. ఇది టమాటాలు ఒకటి, తోటకూర ఒకటి, గోంగూర ఒకటి, ఇవన్నీ మన తోటల్లో పండుతాయి తెచ్చుకుంటాం. ఈ టమాటాలు కూడా అయ్యే చక్కగా, అందుకని ఎంత నీడుగా ఈ ఉడిగిపోతాయి అనమాట. బీరకాయలు కూడా అలాగే తెచ్చుకుంటుంటాం. చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు చూడండి ఈ కూర ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి. ఇందులో మనం ఏమేయ అవసరం లేదు, కారం ఉప్పు పసుపు వేసుకుంటే చాలమ్మా. కూర వండుకుండే విధానం ఉంటే రుచి బాగుంటుంది అనమాట, లేకపోతే బాగోదు. నేను ఇక్కడి నుంచి కదలను, వంట అయ్యేదాకా ఎప్పుడు బయటికి వెళ్ళను. వంట అయిన తర్వాత నేను వెళ్తాను బయటికి, అది నాకు అలవాటు. చూడండి అమ్మా టమాటా ఇలా మొగ్గుతుందో చూసారా, అలా మొగ్గుతుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను చూడండి, కొద్ది పసుపు, కొద్ది ఉప్పు వేస్తున్నాను చూడండి అమ్మా, కొద్ది ఉప్పు అంటే దానికి సరిపోయినంత. ఇదమ్మా దానికి సరిపోయినంత కారం వేస్తున్నాను, ఎంత కారం సరిపోద్దా అంత. ఇదిగమ్మా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా పోయలేదు చూడండి, ఇంకా అలా మగ్గింది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తాను. ఇదిగమ్మా నీళ్ళు పోస్తాను.
చూడండిమ్మా ఎలా అయిపోయిందో అన్నం ఎంత సేపు కూడా తందో ఒకసారి చూడండి మీరే చూడండి కూర ఈ టమాటా కూర టమాటా అంతే అందులో ఏమేయలేదు ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను టమాటా కూరలో శనగపప్పు వేస్తున్నాను చూడండి అమ్మ శనగపప్పు ఎలా చేశారు ఏం చేశానంటే ఉప్పు ఫస్ట్ శనగపప్పు పచ్చి శనగపప్పులో ఉప్పు వేశా బాగా కడిగా बुरद नील ऐसी मल्ल रेप मंच नील तो कड़गल लास्ट की कुछ नील को पोई मेरे उड़कबेटे मेत सखर उड़की पुवला उड़की आ उड़की इपड़ टमाटाल मग्गे तिरा मुखल वैसी मग्गे तरह को नील पासी नील पोसन तरह इधो इपू शनपूर वैसा शनपा इंतला इपड़ टमाटा शनपूर इधी इपड़ रेडी अन्टार चूँगी శుభ్రంగా నేను చేసినట్టు మీరు చూసుకుంటే మీకు తెలుసిద్ది లేకపోతే తెలియదు ఏమేశాను అనకంటే ఏమేశాను ముందు తెలియదు మీకు అందుకని ఇలా చేసుకుంటే మనకి మసాలాలు అవసరం లేదు శుభ్రంగా ఉంటది కూర తింటే మీరు అదలరు అనుకో నేను చెప్తున్నాను చాలా చాలా బాగుంటదమ్మా కూర కూర మాత్రం ఇది చపాతీలోకి కూడా వేసుకోవచ్చు ఈ కూర శుభ్రంగా ఉంటది అన్నంలోకి కూడా బాగుంటది ఏట్లోనేనే తినొచ్చు ఇదిగోమ్మా టమాటా పచ్చన పప్పు కూర చూసారా ఇలా కావాలన్నమాట నిదానంగా అలా సిమ్లో పెట్టి మగ్గబెడితే ఇలా అవుద్ది ఇలా అయితే అప్పుడు కూర బాగుంటదన్నమాట చూసారా అన్నీ వేసేసా కదా ఇంకా మరి మీ వీడియోలో ఉంటా చూసుకోండి ఓకే అమ్మా అయిపోయింది కూర మీకు నచ్చిలా ఉంటే ఇలా వండుకొని తిని ఈ కూర రుచి చూసి నా కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాగున్నారు కదా మరి నేను కూడా బాగున్నాను।